ఈ రోజు విగ్రహ విశ్వరణ అధ్యక్షులు నువ్వేనా? నాగేష్ ముదిరాజ్ గారు, వారితో పాటు సహకరించిన పెద్దలందరికీ, మనకు మన ముద్దు బిడ్డ హైదరాబాద్ మేయర్గా ఉండే చాలా కార్యక్రమాలు, వారి హోదాలు మనం ఊహించలేనటువంటి హోదాలు ఉండే, ఆయన సిటీ ప్లానర్గా కూడా ఉండే, నిజాం గవర్నమెంట్లో కూడా వారు ఒక విద్యా సలహాదారుగా ఉండే మనకు అందరికీ గర్వకారణం. కాబట్టి ఎండ కూడా బాగుంది, మీరందరూ ఆ విగ్రహావిష్కరణ ఉన్నది కాబట్టి అందరూ అక్కడికి వచ్చేసి ఆ కార్యక్రమాన్ని మరి చేపడదాం, అందుకే చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గౌరవ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వారు చెప్పినటువంటి సూచనలను తూచా తప్పకుండా పాటించి ఇక్కడ నుంచి మనందరము కొరవే కృష్ణస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు నడుచుకుంటా పోయి ఆ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత మనందరము మళ్ళీ ఇదే వేదికపైకి రావాలని చెప్పి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కొద్ది క్షణంలో ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు రాబోతా ఉన్నారు. గౌరవ డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారు ఇట హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి గిట ముదిరాజ్ బంధువుల తరఫున వారికి ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. గౌరవ బడుగు బలహీన వర్గాల రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ముదిరాజ్ సమాజం చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో విగ్రహావిష్కరణ చేసుకున్న తర్వాత తెలంగాణ ముదిరాజుకు ఉన్నటువంటి సమస్యలు మీద వారు మాట్లాడతారు. కాబట్టి గౌరవంగా విగ్రహావిష్కరణకు అందరూ అక్కడ పోయిన తర్వాత, విగ్రహావిష్కరణ అయిన తర్వాత మళ్ళీ అందరూ ఇక్కడ ఎవరి కుర్చీలో వాళ్ళు వచ్చి కూర్చోవాలని చెప్పి ముదిరాజ్ మహాసభ తరఫున అందరికీ చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. వాళ్ళు కళా బృందం వాళ్ళు పాటలు పాడుకోవచ్చు ఒక 10 నిమిషాలు. లేదు, ఇక్కడ కొంతమంది ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు, మీరు పాడే పాట అక్కడి వరకు వినిపిస్తుంది కాబట్టి మీరు పాట పాడి జోష్ నింపాలని చెప్పిందిగా కోరుతా ఉన్నాం. 10-20 నిమిషాలు కళా బృందం వాళ్ళు మీదే ఛాన్స్. హలో 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 లేఖన్న, ప్రముఖ గాయకులు లేఖన్న గారు వేదిక మీద. హలో, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. హలో హలో, తెలుగులో లేదా? హలో, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. అదిగదిగో ముదిరాజుల జెండా ఎగిరింది, అకుల సాధన కందరొక్కటై దండు కదిలింది. హలో, అదిగదిగో ముదిరాజుల జెండా ఎగిరింది, సాధన కళ్ళ రొక్కటై దండు కదిలింది.
శ్రీరామ్ నరసింహులు గారి ముదిరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి భిక్షపతి ముదిరాజు గారి ఆధ్వర్యంలో, మరి స్వామి గారి ఆధ్వర్యంలో, అశోక్ గారి ఆధ్వర్యంలో, మరి నిమ్మకాయల గణేష్ గారి ఆధ్వర్యంలో, సత్యమన్న గారి ఆధ్వర్యంలో, మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అదేవిధంగా మన నాచారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పడిగే రాజు ముదిరాజు గారు, మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గజ్వేల్ నియోజకవర్గం నుండి మరి పాల్గొనడం జరిగింది. మరి కొందరు పేర్లు అయితే చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే చాలామంది పెద్ద మొత్తంలో ఇక్కడ హాజరు కావడం జరిగింది. వారికి అందరికీ ఈ సభావేదిక ద్వారా ఈ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిరియాలు పాటవాడా ఒకటి హలో. కొంతమంది
రోడ్డు బయటని వింటూరు కొంతమంది చెట్ల కింద కొంతమంది ఎక్కడున్నారు అక్కడ ఉన్నవారైనా చాలా చక్కగా వింటూరు. ఒకసారి జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై ముదిరాజ్ అన్న, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ముదిరాజుల పౌరుషం అంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ వినిపించాలి, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఓకే ఒక్క నిమిషం, ఒకటే నిమిషం. అదే విధంగా మరకుకు మండలి నుండి వచ్చినటువంటి పిట్ల సత్యనారాయణ ముదిరాజ్ గారికి, డాక్టర్ లింగ సత్యనారాయణ ముదిరాజ్ గారికి, స్వామికి, సుధాకర్ కు, శ్రీనివాస్ కు, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హలో, హక్కుల సాధన కోసం, బంగారు భవిత కోసం ఖచ్చితంగా అందరు కూడా కదం దొక్కి నడవాలని కోరుకుంటూ మన ముదిరాజుల ఐక్యతేందో చూపుదమో. రాజుల ఐక్యతను చాటుదామో, చేటికి
ఎదిరి తగను నడవాలు హక్కుల సాధన కొరకు సాగిపోయిరాజులైక్యతను చాటురమో జగతి పడే అరై జగతి పడే ఆ జగతి పడే అలల్లా ముందుకు లోయి అనుగ్రహం మనకుందో రాజుల ఐక్యతేతో తాటుదాము మన ముది రాజుల ఐక్యతను 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 తాటుదాము జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ హలో హలో జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ మరి కొద్ది క్షణాల్లో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ చుట్టుపక్కల దూరం దూరం నిలబడకుండా మన కొరకు ఇక్కడ కుర్చీలు వేసారు కాబట్టి దయచేసి కుర్చీలలో కూర్చోవాలని కోరుతా ఉన్నాము. ముదిరాజుల యొక్క ఐక్యతను చాటి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. జై ముదిరాజ్ జై ముదిరాజ్ హలో తెలంగాణ ముదిరాజ్ బంధుమిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. కొరువి కృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 129 సంవత్సరాల తర్వాత మన ఆరాధ్య దైవం మన నాయకుడు మన జాతి పిత అయినటువంటి కొరివి కృష్ణస్వామి గారి విగ్రహాన్ని ఈరోజు సగర్వంగా మనం ఆవిష్కరించుకుంటున్న ఈ తరుణంలో కొన్ని మన ముదిరాజులకు సంబంధించిన అంశాలు మీ అందరి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. నాడు నిజాం ప్రభుత్వంలో అత్యధిక రైతులు రైతు కూలీలుగా ఉన్నటువంటి అతి పెద్ద అతి పేదరిక విద్యకు నోచుకొని ఆర్థికంగా చితికిపోయిన మన ముదిరాజ్ సమాజం తెలంగాణలో మూలవాసులం. మనం ఈ ప్రాంతం మనది. ఈ ప్రాంతంలో జరిగిన ఆనాడు నిజాం ప్రభుత్వంలో జరిగిన ప్రతి అభివృద్ధి ముదిరాజులదే. నాడు కట్టిన చార్మినార్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, ప్రతిదీ కూడా ముదిరాజుల రక్తం ఉంది ప్రతిదానిలో. ఈ ప్రాంతంలో తలారి భిక్షపతి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మూలవాసులుగా ఉన్నటువంటి ముదిరాజులు ఆనాడు ఏ పరిస్థితిలో ఉన్నారో అజ్ఞానంతోనే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలోను బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోను ద్వంద్వ విధాలుగా రెండు విధాలుగా అంచివేయబడుతూ ఆ రోజు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో నేడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, రాష్ట్రంలో ఎన్నో కులాల వాళ్ళు అభివృద్ధి చెందినా, ముదిరాజుల స్థితిగతులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ విషయం గమనించాల్సిందిగా ముదిరాజ్ బంధువులకు తెలుపుతున్నాం. ఇప్పుడు కొరో కృష్ణస్వామిని ఈరోజు మనం తలుచుకుంటున్నాం. మిగతా కులాల్లా కాకుండా కేవలం ఒక ముదిరాజ్ కులమే ఎందుకు ఇట్లా వెనుకబడి ఉన్నది? ప్రతి ఒక్కరూ మన పట్ల సానుభూతి చెప్తూ ఉంటారు.
ఈ సానుభూతి మన కడుపు నింపదు. మనం చూస్తూ ఉంటాం మనకు కావలసిన ఇంత పెద్ద జనాభాకు కావలసిన హక్కులు మనకెందుకు లభిస్తలేవు అన్నది మన ముద్రరాజులందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విద్య ఉద్యోగాలు అందకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు కావచ్చు, గత నాయకులు కావచ్చు, అనంతరామన్ కమిటీ నివేదిక కావచ్చు, ఒక కేవలం ముద్రరాజులే కాదు బీసీడీలో ఉన్నటువంటి అనేక కులాలు నంచివేయబడ్డాయి. సగం బీసీ జనాభా, ఆ సగం బీసీ జనాభాలో సగం ముద్రరాజులు ఉన్నారన్న సంగతి మరవద్దు. అంటే ఎంతగా అణచివేయబడ్డానికి కారణమైనటువంటి అనంతరామన్ కమిటీ నివేదికను ఒక పెద్ద తెలంగాణలకు బీసీ రాజ్యాంగంగా పరిగణించడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం, నాయకులను ప్రశ్నిస్తున్నాం, ఇతర కుల సంఘ నాయకులను కూడా అడుగుతున్నాం, ఎందుకు ముద్రరాజులు అంటే మీకు ఇంత చిలోకనా? మాకు జ్ఞానం అందకుండా చేసినందుక, ఈరోజు మా దగ్గర విద్య లేనందుక, ఆర్థికంగా లేనందుక, రాజకీయంగా మేము శక్తివంతంగా లేనందుక, ఈ సందర్భంగా ముద్రరాజులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులు, ఆనాడు తెలంగాణ అభివృద్ధిలో ఆనాడు ఉన్నటువంటి 10 మంది ప్రధాన నాయకుల్లో మన కొరి కృష్ణస్వామి ఒకరు. చూడండి, చరిత్ర చూడండి, నిజాం ప్రభుత్వం నుంచి చెరవేయడానికి కొరి కృష్ణస్వామి చేసిన సేవలు చూడండి. ఆ తర్వాత స్వతంత్ర హైదరాబాద్ కాకుండా మనం భారతదేశంలో కలవడానికి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ప్రతి ప్రయత్నంలో, ఆ తర్వాత సమైక్య ఆంధ్ర ఏర్పాటులో కావచ్చు, తర్వాత తెలంగాణ ఏర్పాటులో కావచ్చు, ముద్రరాజుల ప్రమేయం లేనిది ఎక్కడ కూడా జరగలేదు. రక్తం ధార పోసింది ముద్రరాజులే. కానీ ఈరోజు ముద్రరాజుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ప్రేమైన ముద్రరాజులారా, ఈరోజు ఇది ఒక రకమైనటువంటి ఐక్య వేదిక. మనలందరినీ ఒక సంఘటితంగా పరచడానికి, చైతన్యం చేయడానికి ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం. దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొరి కృష్ణస్వామి సేవా సమితిని అభినందిస్తున్నాను. దయచేసి ఇక నుంచైనా మనం మేల్కొనాలా, మన జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం ప్రశ్నించాలా, మనకు రావాల్సిన ప్రధానమైన హక్కు బీసీడీ నుంచి ఏ మనం అడగాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాలే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన తరుణం ఇది. దయచేసి ప్రభుత్వాలు కూడా గుర్తించాలా, బీసీడీ నుంచి ఏ సత్వరమే మార్చి ముద్రరాజులలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాలను వేడుకుంటున్నాం. మేము ప్రశ్నించడానికి కాదు, కాబట్టి ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘాలకు, మన కొరి కృష్ణ సేవా సమితికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. గజ్వేల్ నుంచి తలారి భిక్షపతన్న గారు, అలాగే జోగిని రవి ముదిరాజ్ గారు, నరసింహ ముదిరాజ్ గారు, సత్య ముదిరాజ్ గారు, పిట్ల సత్యనారాయణ ముదిరాజ్ గారు, గణేష్ గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు, మల్లేష్ గారు, ప్రభాకర్ గారు, విష్ణు గారు, వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. కాబట్టి ఈరోజు మనము ఒక చరిత్రాత్మకమైన రోజు, గౌరవ రాష్ట్ర ముదిరాజుల చరిత్ర, ముదిరాజుల చరిత్ర చోళులను ఎదుర్కొన్న నుండి మొన్నటి మొన్న తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు అన్ని రంగాలలో ముందుండి సకల జనుల సమ్మె, సాగరహారం, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి పోలీస్ కిష్టన లాంటి అమరవీరుల త్యాగంతో నిర్మాణమైనటువంటి తెలంగాణలో భావి భవిత కొరకు మన
ముదిరాజుల ఐక్యత కొరకు 45 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజుల ఐక్యత భవిత కార్యాచరణ కోసం ఈరోజు ఇంత మంచి ముదిరాజ్ బంధువులందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక సైనికులు యుద్ధానికి పోయినప్పుడు ఆలవలు ఉంటే శత్రువులకు చులకనగా కనిపిస్తాం, కాబట్టి అక్కడ దూరంగా ఉన్నటువంటి ముదిరాజులు అందరూ వచ్చి మీ యొక్క మీ ఈ సీట్లలో వేసినటువంటి కుర్చీలో ఆసీనాలు కావాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ నాయకులు లాలాపేట్ లల్లు అన్న గారికి వేదికపైకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారితో పాటు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడిగంటి భాస్కర్ గారికి వేదికపైకి రావాలని చెప్తా ఉన్నాం. కాబట్టి అక్కడ దూరంగా ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ ఇక్కడ వేసినటువంటి కుర్చీల్లో ఆసీనులు కావాలని చెప్పి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు మన జాతి రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాలలో వెనుకపాటు ఉన్నది. సోదరులారా, ఈరోజు మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజ్ బిడ్డ పైన ఉండదని చెప్పి జై ముదిరాజ్. జై ముదిరాజ్. ముదిరాజుల పై ఆరు రాజన్న పాట వింటారు. హలో, జై ముదిరాజ్. జై ముదిరాజ్. సమాజానికి అందించి మేలు చేసినావు, సమాజానికి అందించి మేలు చేసినావు, సమాజానికి అందించి మేలు చేసినావు, సమాజానికి అందించి
చేసిను వైద్యశాస్త్రానికే తలమానికలు ముదిరాజుల దండు కదిలి నాదో అన్నలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చిన్నలారండి అదిగదిగో ముదిరాజుల దండు కదిలి నాదో అన్నలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చిన్నలారండి అదిగదిగో ముదిరాజుల దండు కదిలి నాదో అన్నలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చెల్లెలారండి 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 జై ముదిరాజ్ జై ముదిరాజ్
హలో హలో సతీష్ భాయ్ హలో నారాయణకేడ్ నియోజకవర్గం నుంచి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజన్న గారి నాయకత్వంలో సుమారు గుండు మోహన్ అన్న నారాయణకేడ్ ఇన్ఛార్జ్ వారి నాయకత్వంలో 500 మంది రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ ఎర్రల సీనన్న గారికి తెలంగాణ ముదిరాజ్ సమాజం తరఫున స్వాగతం సుస్వాగతం. ఆగం పాండు ముదిరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం. గజ్వేల్ నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన ముదిరాజ్ సంఘం సభ్యులు కుమార్ గారికి, గణేష్ గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన తెలంగాణ గుండెకాయ హైదరాబాద్కు తొలి మేయర్ తెలంగాణ ముదిరాజ్ బిడ్డ కొడువి కృష్ణస్వామి గారి విగ్రహావిష్కరణకు వివిధ జిల్లాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా యొక్క ముదిరాజ్ బంధువులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ స్వాగతం సుస్వాగతం. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ దయచేసి కిందికి పోవాలి. ఎందుకంటే మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలిచినటువంటి వ్యక్తులకు గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ కిందికి పోవాలి. ఎక్కడ కూర్చోవాలి అక్కడ దూరంగా నిలబడ్డ వాళ్ళు ముందుకు వచ్చి కుర్చీల మీద కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక మీద సేవా సమితి ఇన్ఛార్జీలు, మిగతా వాళ్ళు ఎవరున్నా దయచేసి కిందికి పోవాలి. ఫోటోలు అన్నగారు దయచేసి కార్యక్రమానికి సహకరించాలి. ఎవరు ఫోటోలు దిగద్దు, కార్యక్రమానికి సహకరించాలి అందరూ. కొంతమంది వక్తలు మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మన తెలంగాణ సమాజం, తెలంగాణ ముదిరాజ్ సమాజం ఎదుర్కొన్నటువంటి అనేక కష్ట నష్టాల మీద చాలా మంది వక్తలు మాట్లాడతారు. కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాత భోజన కార్యక్రమం గిట్ట ఉంటుంది. కాబట్టి ఇది మన ప్రోగ్రాం, మన కార్యక్రమం. కాబట్టి అందరూ సేకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులు అందరూ దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం, దిగాలని చెప్పి కోరుతా ఉన్నాం. సంగారెడ్డి దండు అశోక్ గారు జగిత్యాల జిల్లా, వారు వేదికపైకి రావాలని చెప్పి వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా సంగారెడ్డి జిల్లా డైనమిక్ లీడర్ పులిమామిడి రాజన్న గారి నాయకత్వంలో సుమారు 200 వెహికల్తోటి సంగారెడ్డి నుంచి ఈ కార్యక్రమానికి ర్యాలీగా రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముదిరాజ్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి జరందరికి తాగాలి. మన చైర్మన్ ఎర్రల సీనన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అనగా జరగాలి. ముదిరాజులకు మనవి. కొంతమంది వక్తలు మాట్లాడతారు, తర్వాత భోజన కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ రావాలి దగ్గరి, మన కుర్చీలలో కూర్చోవాలి. అన్నా పాడవాడి ఒకటి అను
సభకు నమస్కారం అండి. దయచేసి చాలాసార్లు ఇంతవరదాకా మేము కుర్చీలో కూర్చుండి అయితే సభకు వచ్చినప్పుడు సభ మర్యాదలను కాపాడవలసినటువంటి ప్రతి వారికి ఆ బాధ్యత ఉండాలి. మేము ఇంతదాకా కుర్చీలో కూర్చుని చూస్తున్నాం అన్న, ఒక నిమిషం ఆగే. దయచేసి ఒక్క విషయం గమనిద్దాం మనం. ఎంతో దూరం నుండి ఈ సభ కొరకు ఎందుకు వచ్చినామంటే, మాది జగిత్యాల జిల్లా, ప్రభంజన కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. అంత పెద్ద ప్రభంజన కార్యక్రమాన్ని అందరం మనం సహృదయంతో సక్సెస్ చేసినాం. ఈ సభను సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి అన్న చెప్తుండే ఇదే, మేము అప్పటి నుంచి వింటున్నాం. మేము చాలా బాధపడుతున్నాం. సభ వేదికలో చాలా మంది వక్తలు దయచేసి కూర్చోండి, సమావేశంలో కూర్చోండి అని చెప్తారు. ఏందండి బతిలాడుతురు అసలు? దయచేసి మనకు లేదా ఇది? మన సమావేశం అనుకున్నప్పుడు మనం కూర్చోవాలి కదా. నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మనస్తత్వం. నువ్వు సమావేశానికి వచ్చినావు 300 నుంచి సమావేశానికి వచ్చినావు. ఆ రేపక్క ఇవాళ అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంఘానికి నువ్వేం జవాబు చెప్తావు? సభలో నీ ప్రవర్తన ఏంటిది? నువ్వు సభకు వచ్చినప్పుడు ఇక్కడ సమావేశంలో ఏం జరుగుతుంది, ఇక్కడ విషయాలు మనం అక్కడ చెప్పుకోవాలి కదా. మన సంఘానికి అక్కడ 200 సైన్యం ఎదురుస్తుంది. ఆ సైన్యం తరపున నేను ఒక్కరిని వచ్చిన కదా, ఆ 200 సైన్యానికి నేను జవాబు చెప్పాలి కదా. ఉమ్మడి జిల్లా కరీంనగర్ నుండి ఓ 500 దాకా వచ్చినాం. మేము 500 50,000 కనీసం ఒక 200,000 మంది కన్నా మేము జవాబు చెప్పాలి కదా. ఈ సమావేశానికి వచ్చి మేము చూస్తున్నాం, ఎక్కడో అక్కడ కూర్చుంటారు. మేము ఇంతసేపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాళ్ళము కుర్చీలలోనే కూర్చున్నాం. ఎండ కొట్టినా ఆ వక్తలు మొదటి వక్త నుంచి ఏది నగేష్ ముద్రాజ్ అన్న దగ్గర నుంచి వింటున్నాం. ఇదేందండి సభ మర్యాద? దయచేసి మనం అందరం ఒక బాధ్యతగా ప్రవర్తించాలా, ఒక బాధ్యతగా తీసుకోవాలా. ఇక్కడ అంశాలన్నింటినీ కూడా మనం నెమరువేయాలా. ప్రతి జిల్లాలో కమిటీలు ఉన్నాయి, ప్రతి మండలానికి కమిటీ ఉంది, ప్రతి విలేజ్కి కమిటీ ఉంది. ఎక్కడ కూడా ఈ విధంగా ప్రవర్తించరు. చిన్న సమావేశమైనా పెద్ద సమావేశమైనా దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం వచ్చింది సమావేశం సక్సెస్ చేయడం మన అందరి బాధ్యత. దయచేసి భక్తులు ఏదైతే చెప్తున్నారో మనం వినాలి, కూర్చోవాలి, ఒక గంటన 2 ఆస్వాదించాలి, మనం కోఆపరేట్ చేయాలి. ఇది సమావేశం. ఈ మంచి అన్న మీరు చెప్తుర్రే, మీ గొంతు బ్రహ్మాండంగా వినబడుతుంది, పోతుంది పో సికింద్రాబాద్ దాటి. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం వేదిక. ఒక నిమిషం అన్న, అన్న జరుగు. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కిందికి పోవాలి, అందరినీ మేము పిలుస్తాం గౌరవంగా. వేదిక మీద ఉన్నటువంటి అందరూ ముదిరాజ్ బంధువులందరూ మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాము, కిందికి పోవాలి. తర్వాత మేము అందరినీ పిలుస్తాం వేదికపైకి, అప్పుడు రావాలి. దయచేసి మీ అందరికీ దండం చేస్తా ఉన్నాం, చేతులెత్తి మొక్తా ఉన్నాము. దయచేసి కిందికి పోవాలి, వేదిక మీదకి ఎవరు రావద్దు. దయచేసి ఈరోజు సగర్వంగా మనం ఆవిష్కరించుకుంటున్న ఈ తరుణంలో కొన్ని మన ముదిరాజులకు సంబంధించిన అంశాలు మీ అందరి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. నాడు నిజాం ప్రభుత్వంలో అత్యధిక రైతులు, రైతు కూలీలుగా ఉన్నటువంటి అతి పెద్ద, అతి పేదరిక, విద్యకు నోచుకొని ఆర్థికంగా చితికిపోయిన మన ముదిరాజ్ సమాజం, తెలంగాణలో మూలవాసులం మనం. ఈ ప్రాంతం మనది. ఈ ప్రాంతంలో జరిగిన ఆనాడు నిజాం ప్రభుత్వంలో జరిగిన ప్రతి అభివృద్ధి ముదిరాజులదే. నాడు కట్టిన చార్మినార్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, ప్రతిదీ కూడా ముదిరాజుల రక్తం ఉంది ప్రతిదారిలో. ఈ ప్రాంతంలో తలారి భిక్షపతి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మూలవాసులుగా ఉన్నటువంటి ముదిరాజులు
ఆనాడు ఏ పరిస్థితిలో ఉన్నారో అజ్ఞానంతోనే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలోను బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోను ద్వంద్వ విధాలుగా రెండు విధాలుగా అంచివేయబడుతూ ఆ రోజు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నారో నేడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, రాష్ట్రంలో ఎన్నో కులాల వాళ్ళు అభివృద్ధి చెందినా, ముదిరాజుల స్థితిగతులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ విషయం గమనించాల్సిందిగా ముదిరాజు బంధువులకు తెలుపుతున్నాం. ఇప్పుడు కొరవ కృష్ణస్వామిని ఈరోజు మనం తలుచుకుంటున్నాం. మిగతా